अवतार मेहर बाबा की जय जय बाबा ना पेर रमणा रेड्डी अनंतपुर सेंटर नेनु 2008 ना बाबा फोन लेकर वच्चानु अदि एला वच्चानंटे ఇక్కడ ఈ సెంటర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సెంటర్ ఉన్నటువంటి శ్రీ కృష్ణమూర్తి గారి ఇంటి దగ్గరికి వస్తూ కూతుండేవాడిని. ఆయన ఒకసారి రామ్ కుమార్ గారు హిందూపూర్ రామ్ కుమార్ గారు వాళ్ళ మ్యారేజ్ డే కోసము మెహరాబాద్ రమ్మనిపించాడు. అప్పుడు నాకు బాబా అంటే ఏమి తెలియదు, ఎవరంటే ఏమి తెలియదు, షిడ్డిగా చూడలేదు. షిడ్డీ పోవాలనుకున్నాను, షిడ్డీ కానీ పోవలేదు. కానీ ఆ రామ్ కుమార్ గారు మ్యారేజ్ డే కోసం నేను నన్ను పిలిచారు కృష్ణమూర్తి గారు. ఆయన ద్వారా నేను వెళ్ళాను, సమాధి దర్శనం చేసుకున్నాను. అలాగే సిద్ధి వెళ్ళాను, మరి సమాధి బాబా సమాధి దర్శనం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాబా యొక్క అడుగుజాడలను అంటే నడవాలంటూ ప్రయత్నం చేస్తున్నాను. నా చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాను. నా బాబా చెప్పిన సూక్తుల్లో కొన్నింటిని నేను ఫాలో అవుతున్నాను, అన్నీ కాకపోయినా గుర్తున్నంత వరకు అవుతున్నాను. ఆయనను నేను నన్ను పట్టుకున్నాను, నేను ఆయనకు ఆయన నన్ను పట్టుకోవడానికి కారణం నేను ఉన్న నా కొంత ఆస్తిని అమ్మించి ఈ ఏరియాకి తీసుకొచ్చేసి ఇక్కడ కృష్ణమూర్తి గారిని పరిచయం చేసి ఆ పరిచయం ద్వారా నాకు బాబా దొరికాడు. పోయిన ఆస్తి కంటే 10 వందల ఆస్తి నాకు బాబా దొరికాడు. ఆ బాబాని నేను సర్వస్వము నమ్ముకుంటున్నాను. ఇప్పుడు నా పిల్లలకు కానీ అదే చెప్పాను, నా భార్యకు అదే చెప్పాను. నాకు ఏదైనా కానీ బాబానే సర్వం అనుకున్నాను. ప్రతి ఒక్క విషయంలోనూ బాబాను తలుచుకుంటూ పనిచేసుకుంటున్నాను. చెడు చేసిన బాబానే, మంచి చేసిన బాబానే దేనికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి రెడీగా ఉన్నాను. నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఎలాంటి బాబా ఏమి జరిపిస్తే దానికి నేను భద్రుడనే ఉంటున్నాను. బాబా యొక్క అడుగుజాడలో నడచాలనుకుంటున్నాను. చివరి క్షణంలో బాబా నామాన్ని నాకు గుర్తుండేటట్లు చేసి ఆయన స్మరణ కలిగించేటట్లు బాబాను కోరుకుంటున్నాను. అలాగే నా పిల్లలకు కానీ నేనేమి కోరలేదు. ప్రతి ఒక్క విషయంలోనూ మా పిల్లల విషయంలో బాబాకే వదిలేశాను. నాది ఏది లేదు, టాస్ వేసి వదిలిపెట్టాను. టాస్ బాబానే, బాబా వచ్చిన వరకు నాకు విజయం కలిగినట్లే. ఆ విధంగా బాబాను నేను గట్టిగా నమ్ముకొని ఉన్నాను, నమ్ముకొని ఉండాలని కోరుకుంటున్నాను. నా ఫ్యామిలీకి అందరికీ అదే చెప్తాను. బాబా ఏం చెప్పాడో ఆ విధంగా వెళ్దాము. మనం వేరే మన సొంత నిర్ణయాలు అంటూ వద్దు. మన సొంత నిర్ణయాలు పనిచేయవు. మనం అనుకున్నది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఆయన ఏమనుకుంటాడో ఆల్రెడీ చేసి ఉంటాడు. దాని ప్రకారం మనం ఆయన పైన భారం వేస్తే మనకు సీక్వెన్స్ ఇంత ఉండదు, ఆలోచన ఉండదు, టెన్షన్ ఉండదు. కాబట్టి ఆ విధంగా నేను ధైర్యంగా ఏ పనికైనా కానీ దేనికైనా కానీ బాబా ఉన్నాడు దూకం అంటే దూకడానికి రెడీగా ఉన్నట్లు నేను అనుభూతి పొందుతున్నాను ప్రతి ఒక్క విషయంలోనూ. కాబట్టి నేననేది ఏమంటే, ఎవరికైనా తెలియజేసింది ఏమంటే, మీరు ఒక భగవంతుని నమ్ముకున్న తర్వాత ఆయనకి సర్వార్పణ చేసి ఆయన యొక్క అడుగుజాడలు నడిచి ఆయన వదిలేస్తే మన కన్న తండ్రిలాగా మనల్ని చూస్తాడని, ఏది లోటు ఏ లోటు కానీ మంచి కానీ చెడు కానీ ఆయన ద్వారా జరగాలని, మంచి జరిగినా ఆయన యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది, చెడు జరిగినా ఆయన అనుగ్రహంతోనే జరుగుతుంది, అవి మనం తెచ్చుకున్న కర్మ ఫలాలను జరుగుతుంది, దానికి బాబా దానికి మనకు ఇబ్బంది పెట్టాడు అని మనం ఏ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలానుసారం నడుస్తుంది. కానీ బాబాను పట్టుకున్న దానివల్ల మనకు కొన్ని కర్మలు పక్కకు వదలుగుతాయని తెలిసి మనం బాబాను గట్టిగా నమ్ముకున్న వాళ్ళని నేను కోరుచున్నాను. అందరూ అలాగనే నాకు తెలిసినంత వరకు చాలామందికి బాబా గురించి చెప్తున్నాను, రాలేకపోతున్నారు. అందరూ బాబా యొక్క కొంగును పట్టుకొని మనం ఈ యుగంలో ఇప్పటి పరిస్థితుల్లో మనం దేనికి మన చేత కాదు, మన యొక్క మనం భరించలేనంత టెన్షన్ భరించలేనంత ఇదిలో ఉన్నాము. మనం అంత పొజిషన్లో ఉన్నాం కాబట్టి సర్వము ఆయన వదిలేసి ఆయన జాడలో నడిస్తే మనకి ఏది సీక్వెన్స్ ఇంత ఉండదు. ఆయన యొక్క మన వారం అంతా ఆయన పైన వదిలేసి మనం నిశ్చింతగా ఉండవచ్చు. కాబట్టి మనకు అలాంటి బాబా దొరికాడు. ఎక్కడా చెప్పలేదు నన్ను పట్టుకోండి మిగతా వదలండి అని ఎక్కడా ఇంత క్లియర్గా ఎక్కడా రాలేదు. నాకు నచ్చినది, నేను ఇంతకుముందు భగవంతుడు అంటే నమ్మేవాడిని కాదు, గుడికి పోయేవాడిని కాదు, టెంకాయ కొట్టాలంటే నాకు అలర్జీ, నేను బయట నుంచి మీరు పొండి నేను వచ్చేవాడిని కాదు. అలాగ ఉన్నవాడిని బాబా ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము మన అమరజీతికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు నా కొడుకును నాకు నా భార్యను తీసుకెళ్ళాను. వాళ్ళు కూడా బాబా యొక్క దానికి ఆకర్షితులైపోయారు.
కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు బాబా యొక్క సమాధికి ప్రతి సంవత్సరం వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆయన నా ప్రతి ఒక్కరికి కలగాలని ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునే వాళ్ళకి, ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎవరి యొక్క కార్యక్రమానికి వెళ్ళినా, మంచి కెట్టినా చెడినా బాబా వీళ్ళకు మంచి ప్రసాదించు బాబా, వీళ్ళకి ఇక్కడ మంచి యొక్క వాతావరణం కల్పించి అందరినీ బాగా చూడు. నేను కోరుకునేది మన నా ఇంటి దగ్గర బాబాను నేను ఎక్కువసేపు 5 నిమిషాలు స్నానం చేసిన తర్వాత 5 నిమిషాలు బాబాను కోరుకుని, బాబా నీ యొక్క అనుజ్ఞతో నీ అనుజ్ఞానుసారమే కలగండి, నీ యొక్క ఆజ్ఞ ప్రకారమే జరగండి, నా యొక్క కోరికలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి నీ యొక్క అనుజ్ఞత అందరికీ కలగాలని, నీవు అందరికీ మంచి కలిగించాలని ప్రతి నేను వెళ్ళిన చోటల ఆ యొక్క చుట్టుపక్కల బాబా తిరుగాడుతూ అందరినీ వాళ్ళ యొక్క వాళ్ళకి అనుజ్ఞ కలిగించాలని, వాళ్ళకి స్పర్శ కలిగించాలని నేను కోరుకుంటాను. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఎవరింటికి పోయినా, ఏదైనా పూజా కార్యక్రమంలోకి వెళ్ళినా కానీ అక్కడ బాబానే తలుచుకుంటూ, బాబాను అక్కడే ఉన్నట్లుగా ఊహించుకుంటూ, బాబా అందరి మన సమక్షంలో మనం 100 మంది ఉన్నా అందులో బాబా ఉన్నాడని ఊహించుకుంటూ, బాబాకే మా సర్వము ఉంది, బాబా యొక్క అడుగుజాడలో నడుస్తూ బాబాని స్మరించుకుంటూ, నాకు నా చేతనంతరకు గుర్తుంచుకోవడానికి వీలైనప్పుడు బాబాను తలుచుకు గుర్తుకొచ్చినప్పుడల్లా బాబాను తలుచుకుంటూ బాబా యొక్క కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను. కానీ పూర్తిగా అటెండ్ అవ్వలేకపోతున్నాను, అవ్వాలని కోరుకున్నాను. నేను కొన్ని అనుకున్నాను, కొన్ని పనులన్నీ అయిన తర్వాత బాబాకు సర్వము అనుకున్నాను, కానీ బాబా అలా ఇంకా రానియలేదు. నేను పోలేదు, బాబా రానిలేదో నాకు తెలియదు, కానీ చివరి క్షణం వరకు బాబాతో ఉండాలని, బాబానే నన్ను సర్వమని, బాబాలో ఐక్యం కావాలని, బాబాను స్మరించుకుంటూ ఐక్యం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇంకా రాబో కాలంలో ప్రతి ఒక్కరికి బాబా అంటే తెలిసి బాబా యొక్క సందేశాలు, బాబా ఇలాంటి లిటరేచర్ ఎక్కడ లేదు, కానీ మన లిటరేచర్ మనమే చూసుకోలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం. కొన్ని చదవడము, రేపు చదువుదాము అన్నాడు కదా పక్క పెట్టడం. కాబట్టి మనము తెలుసుకొని మన పక్కవానికి బాబా అంటే ఏమి, బాబాలు ఎవరంటే ఏమి అని తెలియజేసేటట్టు చేసుకుంటూ, ఫస్ట్ మనము మన ఇంటిని ఉద్ధరించుకుంటూ బయట వాడు మన ఇంటిలో వాళ్ళని తయారు చేసుకుంటే బయటవాడు దానికి తోడ్పడతాడు. కాబట్టి మనము మన దగ్గర, మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్స్, మన బంధువులలో బాబా యొక్క విశిష్టత గురించి, బాబా యొక్క పేరు మనకు అందరికీ వ్యాప్తిని తెలియ చేస్తే బాబా అనుకు అన్నట్లు ఇంకా కొన్ని రోజులకు సర్వము బాబానే ఉంటాడు. సరే, ప్రతి ఒక్క ఇంట్లో బాబా ఫోటో వెలగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ బాబా యొక్క ఆశీస్సులు బాగా ఉండాలని, ఈ ప్రపంచమంతా బాబా యొక్క అనుగ్రహంతో జరగాలని, అలాగే జరుగుతుంది. కానీ మనము అందరికీ ఆ విధంగా తెలియజేసి అందరూ బాబా స్మరణతో నిండి ఉండాలని నేను నేను బాబా ఫోన్లోకి వచ్చిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తి బాబా యొక్క ఫోన్లోకి వస్తే ఎంత బాగుంటుంది. బాబా ఫోన్లో ఉంటే మనకందరికీ మన యొక్క ఫ్యామిలీ బాబా ఫ్యామిలీ అంటే ఎంత బాగుంటుంది. అందరూ ఇలాగ వస్తే బాగుంటుంది కదా, ఎందుకు రాలేకపోతున్నారు అంటే బాబా యొక్క బాబా గ్రేస్ వాళ్ళపైన ఇంకా పడలేదు. మనం లాక్కున్నాడు, వాళ్ళు ఇంకా లాక్కోలేకపోతున్నారు, రాలేకపోతుంది. చాలామందికి చెప్తున్నాము, బాబా గురించి చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నావు అంటే నేను ఒకటే చెప్తా, నువ్వు దేనికి చింతపడద్దు, బాబాను నమ్ముకొని బాబా స్మరణ చేస్తే అది నీకు కార్యక్రమం చెడు కానీ మంచి కానీ నీ యొక్క గ్రేసు, బాబా గ్రేసు నీ పైన ఉన్నదనుకుంటూ నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది కలిగినా అది బాబా యొక్క అనుగ్రహంతోనే కలిగింది కానీ నా సొంతంగా కలగలేదు. నేను నాకు తెలిసినంత వరకు బాబా చెప్పిన విధంగా నా వరకు నేను పొరపాటు చేయకుండా, బాబా ఎప్పుడు మన పైన పొరపాటు కానీ కన్ను చూడడు, మన పైన ఎప్పుడు, మన తండ్రి ఎప్పుడు మన వాళ్ళని నిరంతరము మనము ఎప్పుడు రేయము, మనం నిద్రపోతాం కానీ ఆయన నిద్రపోడు. మనం నిరంతరము మనపైనే చూపు పెట్టి మనల్ని ఒక కంట చూస్తూనే ఉంటాడు. అంటే ప్రపంచంలో ఎంతమంది బాబాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చూస్తున్నాడు బాబా. మనము మన పిల్లలు నలుగురు ఉన్నచో నలుగురిని 4 విధాలుగా చూడలేకపోతాం, కానీ బాబా చెడ్డవారిని మంచివారిని అందరినీ ఒకే రూపకంగా ఒకే విధంగా ట్రీట్ చేస్తాడు. ఒకే విధంగా ఎంతసేపు నీవు ఒక మంచిగానే ఆలోచించు, మంచిగానే పో అని ఆలోచన చేస్తుంటాడు బాబా. బాబా యొక్క గ్రేస్ ఆ విధంగా ఉన్నప్పుడు మనం సర్వస్వము బాబా వదిలేసి ఏమి జరిగినా నాకు బాధ కలిగి ఒక టైంలో నేను టెన్షన్ పడి నాకు ఇలా జరిగింది అనుకుంటా, ఒక్క క్షణం అనుకుంటా, రెండో క్షణం ఏమనుకుంటా, బాబా ఇలా చేయాలని చాడు చేయించాడు, నాకున్న
ఒక నాకున్న పొలంలో ఒక చెట్టుకు కాయలు కాసినా ఒక చెట్టుకు కాయకపోయినా కానీ ఇది బాబా కాయిచ్చాడు ఈ బాబా యొక్క ఇచ్చతో కాయలేదనుకుంటాను కానీ ప్రకృతి పైన కానీ ఆధారపడను. బాబా యొక్క ఈ గ్రేస్ ఎలాగుందో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి క్షణము ప్రతి ఒక్క విషయము ఏది జరిగినా ఒక మనిషి మనకు తారసపడినా ఒక మనిషి మమ్మల్ని మనల్ని చెడుగా ఆలోచించిన ఆయన బాబా యొక్క ఆ అనుగ్రహంతోనే జరిగింది అనుకుంటాను. కానీ వ్యక్తిగతంగా అదో అవతలి వాడిని పైన మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ అసూయతో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని ఉద్దేశించుకోవడం కానీ చేయకూడదని నేను అనుకుంటూ ఉంటాను. కానీ కొన్ని కొన్ని సమయాల్లో మనకు ఆ మనం మానవులం కాబట్టి భగవంతుని చెప్పిన విధంగా కొన్ని విధాలు నడుచుకోలేకపోతాం. కానీ ఆ విధంగా రోజుకు కొన్ని ఉన్న మన దగ్గర ఉన్న కొన్ని విషయాలు వదిలే చెడ్డ విషయాలు వదిలేసుకుంటూ నేను బాబాను ప్రతిరోజు ప్రార్థన చేసేది, బాబా నా దగ్గర ఉన్న చెడ్డును వదిలేసి నేను మెహరాబాద్ వెళ్ళినంతే మా బాబా సమాధికి టచ్ అయితే బాబా నా దగ్గర ఉన్న చెడును తొలగించి మంచిని ప్రవేశపెట్టు, ఇంకా ఏమీ కోరుకోను. ఆ క్షణం ఆయన సమాధి మీద మోకరిల్లినప్పుడు నాకు ఇంకేమి గుర్తుండదు. ఏమేమో అనుకొని పోతాం మనం. ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడు బాబా దగ్గర అది కోరుకోవాలి ఇది కోరుకోవాలి, కానీ అది సాధ్యం కాదు, అక్కడ గుర్తుండదు మనం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమి కోరుకోవాలి, బాబా నా దగ్గర ఉన్న చెడును తొలగించు, మంచిని ప్రవేశపెట్టు, నాకు అంతకంటే చాలు, ఇంకా నీవు నా నిరంతరము నేను నీ యొక్క ఫోల్లో ఉండి నిన్ను నేను ధ్యానించుకుంటూ ఉండేట్లా చెయ్యి అని చెప్పి నేను కోరుకుంటాను. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మనిషికి బాబా యొక్క ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది కలిగినది బాబా వారికి మంచి కలిగేటట్లు చేయని, బాబా వారికి మంచిగా మంచి బుద్ధి ప్రసాదించని, వారిని మంచి మార్గంలో నడిపించని బాబా నీవే చూసుకో. నేను ఒక కార్యక్రమం మొదలు పెడతాను, నిన్ననే ఒక కార్యక్రమానికి మొదలు పెడుతూ మా యొక్క ఊర్లో మొదలు పెడుతూ బాబా ఈ కార్యక్రమం నీ అనుగ్రహంతో నీ యొక్క అనుగ్రహంతో నిర్విరామంగా జరిగేటట్టు చూడండి. చాలా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరిగింది. అంతకంటే మనకు ఉదాహరణలు అవసరం లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ బాబా మనకు తోడుంటాడు. ఆయన నమ్ముకున్నతో మనకు ఎటువంటి ఇబ్బంది ఇది నేను ఏదో బాబాలవరుగా చెప్పడం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తి భగవంతుని నామస్మరణ చేస్తే నీ కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా ఉంటుంది. ఒకవేళ అందులో అవరోధములు జరిగినా కానీ వాటికి నీ యొక్క దానితో సంబంధం ఉండదు, భగవంతుని యొక్క ఇచ్చతో సంబంధం ఉండాలి. కాబట్టి నీ స్వయం కృతాపరాధం ఏది కాదు, నీవు తెలిసి చేసిన సో భగవంతుని విషయంలో నీవు తెలిసి చేసిన సో అది నీ యొక్క పొరపాటుగా భావిస్తాడు. కానీ తెలియక చేసిన దానికి భగవంతుడు అన్ని సర్వ విధాల మనకు అన్ని విధాల మనకు అనుకూలంగా మన ఎండ ఉండి మన వెనక ఉండి నడిపిస్తూ మనకు ధైర్యాన్ని ఇస్తూ ఇంతకంటే ధైర్యం ఇచ్చే భగవంతుడు మనకి ఎక్కడా లేడు. ఇంత ధైర్యము ఇంత ప్రోత్సాహము ఇంత యొక్క ఉత్సాహం ఇచ్చే భగవంతుడు మనకు దొరకడని నాకు, ఎందుకంటే కొంత ఆస్తిని ఒక ఈరోజు కొన్ని లక్షల అయ్యే ఆస్తిని పోగొట్టుకున్నా నేను రోజు కోరుకున్నది అది నాకు ఒక క్షణం గుర్తొస్తుంది అది ఎట్లా పోగొట్టుకున్నా మూర్ఖంగా. కానీ భగవంతుడిని నాకు కృష్ణమూర్తి గారి ద్వారా ఇంటికి రావడము, మెహర్బాబా అంటే ఏమి, అసలు మెహర్బాబా అంటే నాకు తెలియదు. నేను షిర్దీ పోవాలని మోజుతో కృష్ణమూర్తి గారితో రామకుమార్ అన్న వాళ్ళ మ్యారేజ్ డేకి వెళ్ళి షిర్దీ చూసిన తర్వాత బాబాను చూశాను. తర్వాత బాబాలేకి వచ్చిన తర్వాత వదలలేకపోయాను. నాకు దొరికినందుకు వాళ్ళు పరిచయం చేసిన నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమి రామకుమార్ అన్నకైతే కృష్ణమూర్తి ఏ విషయంలో, ఎందుకంటే అంత చాలా రుణపడి ఉన్నాను నాకు బాబాను పరిచయం చేసినందుకు. కాబట్టి నేను ఎంత సంతృప్తిగా ఉన్నానంటే నాకు ఆ బాబా ఏమి ఇబ్బందులు ఒడుడుకులు అన్ని సహజంగా వస్తుంటాయి, వాటిని నేను లెక్క చేయకుండా ఆయనకు వదిలేస్తున్నాను. నేను కళ్ళు మూసుకొని పోవడానికి కానీ రెడీ ఉన్నాను. ఒక క్షణంలో బాబా నేను కళ్ళు మూసుకుంటూ నువ్వు నడిపించుకోని ట్రై కానీ చేశాను. ఏం చేస్తావు చూద్దాం, కింద పడేస్తావా పైకి లేపుతావా నువ్వు సరిగ్గా నడిపిస్తావని కళ్ళు మూసుకొని నడిచిన రోజులు కానీ ఉన్నాయి. నైట్ టైంలో తోటలో నేను కళ్ళు మూసుకొని నడిచిన ఏమవుతుంది కానీ సర్పం ఉన్నాయి ఏమున్నాయి ఏమైనా కానీ బాబా చూసుకుంటాడు. నాకేం ధైర్యము, ఏమైనా పర్వాలేదు, ఒకవేళ ఒక ఎలక్ట్రికల్ షాక్ దాంతో మోటార్ దగ్గర ఏదైనా జరిగినా కానీ దాన్ని బాబా చూసుకుంటాడు. నాకెందుకు అని ధైర్యంగా ముట్టుకుంటే ఆ ధైర్యం నాకు వచ్చినది. ఇంతకంటే మనకు ఏ భగవంతుని దగ్గర రాబోదు అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనము భగవంతుని గట్టిగా నమ్ముకొని భగవంతుని యొక్క అడుగుజాడుల్లో నడుస్తూ ప్రతి క్షణము మనము కోరుకునే విధంగా మనం భగవంతుని కోరుకుంటుంటే ఆయన మనకు ఎన్నుండి మన వల్ల నడిపించడానికి ఎటువంటి 24 గంటలు నిరంతరము ప్రతి 365 రోజులు మన వెంట ఉంటాడు. కానీ మనం నడచడానికి రెడీగా ఉండాలి. మనం ఆయన యొక్క కోళ్ళలో ఉంటూ ఆయన యొక్క చెప్పిన రూట్లో నడుచుకుంటూ పోతే మనకి ఎటువంటి ఆటంకం జరిగినా కానీ అది భగవంతుని ఇచ్చ మన కర్మానుసారం అడిగే. కాబట్టి అసలు లెక్క చేయకూడదు.
కాబట్టి మనకు ధైర్యాన్ని ఏ ఈ క్షణం చావడానికైనా రెడీగా ఉన్నాను బాబా, నువ్వు తీసుకెళ్తే నేను దేనికైనా రెడీ ఉన్నాను, దెక్క ఎక్కడ ఎక్కడైనా రెడీ ఉన్నాను. కాబట్టి నాకు ధైర్యంగా భగవంతుడు ఉన్నాడు, ఇంక ఏం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, ఎవరు అవసరం, బాబా ఉంటే సర్వము మనకున్నట్లే. కాబట్టి బాబాను నిరంతరం నమ్ముకొని ప్రతి ఒక్కరూ బాబా యొక్క ఫోల్డ్లోకి వచ్చి బాబా ఇంత మన ఓపెన్ ఇంత ఓపెన్గా ఉండే యొక్క లిటరేచర్ ఎక్కడ లేదు. మనకు ప్రతి విషయము ప్రతి ఓ ఒలిచిపెట్టి అరటి పండు వచ్చినట్లుగా నీటిగా తెలియజేస్తున్నది. కాబట్టి మనకు ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతకు తెలుసుకొని కానీ మనం రాలేక చేయలేకపోతే మన మూర్ఖత్వం, కానీ బాబా ఏం చేయలేడు అంటే మన సంస్కార ప్రభావం ఇంకా మనకు ఇంకా తొలగిపోలేదని లెక్క మనం రాలేదంటే, ఎప్పుడైతే బాబా లేకొచ్చామో మన సంస్కారాలు తగ్గడానికి మూల కారణమైనాయి. మన సంస్కారాలు దగ్గర అయిపోవడానికి దగ్గర వస్తున్నాయి, మన సంస్కారాలు కంప్లీట్ చేసుకుంటున్నాము మనం చేసినవన్నీను అని నా యొక్క నమ్మకం. కాబట్టి బాబాలేకి ఎప్పుడు దృఢ నమ్మకంతో వస్తామో అప్పుడు మన సంస్కారాలు తరుగుతూ మనం తొందరలోనే బాబాలోకి ఐక్యమవుతాము. కాబట్టి బాబాను నమ్ముకొని ప్రతి ఒక్క విషయంలోనూ బాబా నేను ఒక ఈరోజు కానీ ఒక మా కళా ఒక మా విలేజ్ నందు ఒక రంగస్థల నాటకం నందు ఒక కృష్ణ పాత్రగా ధరించుతూ అప్పుడు కానీ నేను భగవంతుడు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు భగవంతుడు, ఆయన ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు, నాకు ఇప్పుడు కృష్ణుడిగా వేషం వేయడానికి అవకాశం ఇచ్చాడు, ఆయనే నాలో ఉన్నాడు, నేనే ఆయనే వాడుతున్నాడు, బాబానే నన్ను ఇలా చేయిస్తున్నాడు, అంతటి మహాభాగ్యం కలిగించిన ఆ మహాన్ భావానికి నేను జన్మజన్మలు రుణపడి ఉంటాను. కాబట్టి మనము ఇంకా రెండు విషయాలే, ఒకే విషయం, మనము ఎంత తక్కువైతే అంత తక్కువ మాట్లాడము, ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత పది మందికి తెలియజేయడము తప్ప వేరే విషయాలు వేరే అనవసరమైన విషయాలు అనవసరమైన విషయాలకు జోలికి పోకోకుండా భగవంతుని నామంతో భగవంతుని స్మరించుకుంటూ చేతనైతే భగవంతుడి గురించి చెప్పు లేదా గమ్మనుండు, కానీ ఎదుటి వాణిని మనం ఎలా స్వీకరించాలనేది బాబా చెప్పాడు. వాడు శత్రువైన మిత్రునిగా స్వీకరించి నేను అలాగే స్వీకరించాలనుకుంటున్నాను, కానీ కొన్ని కొన్ని విషయాల్లో నా అహము అనేది పనిచేస్తూ ఉంది, నాలో ఇంకా అహం అనేది పూర్తి బాబా తీసేయను. అవి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు ఆలోచన చేసిన తర్వాత వాడు మన మిత్రుడేరా, వాడు మన సహయోగులేస్తారా, కానీ వానికి బాగా జరగాల, మన శత్రువైన వానికి బాగా బాగుండాలా, భగవంతుని దేశం వాడి పైన ఉండాలా, భగవంతుడు ఎప్పుడు వాడిని బాగా సరదా కాపాడుతూ వాడిని మంచి రూట్లో నడిపించాలా బా అని నేను ఎప్పుడు కోరుకుంటూ ఎదుటి వ్యక్తి మనకంటే బాగుండాలా, ఎదుటి వ్యక్తి గురించి ఈర్ష్యపడకుండా ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడే అవకాశం బాబా మనకి ఇవ్వకూడదు, చెడుగా మాట్లాడే అవకాశం మనకి ఇవ్వకూడదని నేను నిరంతరం బాబాను కోరు. బాబా నాకు ఎలాంటి అలాంటి ఆలోచనలు రానియ్యద్దు, చెడు ఆలోచనలు చెడుగా మాట్లాడుకోవడము, ఒక వ్యక్తి గురించి పక్క వెంట మాట్లాడుకోవడము అవకాశం రానియకోకుండా మంచి మార్గంలో అతని ఎదుటి వాణిలో కానీ మంచి లక్షణాలకు ప్రవేశపెట్టి వాణ్ణి నాలో నా అంతటి వాణ్ణిగా చేసి నాలో కలిపే బాబా ఆ వానికి ఉన్న చెడు సంస్కారాలన్నీ తొలగించి మంచి సంస్కారం ప్రవేశపెట్టడానికి చేయి మహానుభావాన్ని కోరుకుంటాను. కాబట్టి బాబా అందరికీ అన్ని విధాలా అందరిలోనూ భగవంతుడు ఉండాలని కోరుకుంటూ అందరిలో మనం భగవంతునిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జయ బాబా.